హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పచ్చి కొబ్బరితో రెండు రకాల రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. పచ్చి కొబ్బరిని తురమటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అలానే చాలా కష్టం. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు ఇలాచీలు యాడ్ చేసి గ్రైండ్ చేసినట్లయితే సేమ్ తురిమినట్టే వస్తుంది కొబ్బరి. తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన కొబ్బరిలో తగినంత బెల్లం యాడ్ చేసి రెండు బాగా కలిసేంత వరకు వేయించాలి. ఈ విధంగా రెడీ అయిన తీపి కొబ్బరి పొడిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసినట్లయితే రెండు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీంతోనే చాలా రెసిపీస్ చేయవచ్చు. కొబ్బరి ఉండలు, కొబ్బరి బొబ్బట్లు, పాయసం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు నేను కొబ్బరి బొబ్బట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చపాతి పిండిని చపాతీలాగా చేసి రెండు మూడు స్పూన్ల కొబ్బరి పౌడర్ని మధ్యలో ఫిల్ చేసి చపాతీ చేయటమే. సాధారణంగా ప్రతి ఇంట్లో పచ్చి కొబ్బరి వాడకం చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ చట్నీస్కే యూజ్ చేస్తారు. కానీ రెగ్యులర్గా పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే దీనిలో న్యాచురల్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తాయి. లాస్ట్లో కొబ్బరి బొబ్బట్టుకి కొంచెం ఘీ అప్లై చేస్తే చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పచ్చి కొబ్బరి కారం. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలో ఒక కప్పు మినుములని యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన మినుముల్లో వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత కారం యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని స్లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కొబ్బరి పొడి తడి లేకుండా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన మసాలా పౌడర్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. ఈ కొబ్బరి కారాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఇది కూడా 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొబ్బరి కారాన్ని ఇడ్లీ, దోశ, ఫ్రైస్కి, కర్రీస్కి కూడా యాడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.